संगारेड्डी जिला जहीराबाद सीपीएम जिला महासभलु अट्टहासंगा प्रारंभमय्यायि। शनि आदिवारालो निर्वहिस्तुन्न जिला महासभल्लो पार्टी राष्ट्र कार्यदर्शि वर्ग सभ्युलु वीरय्य चुक्का रामुलु हाजरय्यारु। महासभ प्रारंभोत्सवं सदर्भंगा पट्टणंलोनि सुभाष गंज नुंचि प्रधान रहदारी मीदुगा षड्कार फंक्षन हाल वरकु भारी र्याली निर्वहिंचारु। पार्टी जेंडा आविष्करण अनंतरं ఇటీవల అమరులైన సీతారాం యేచూరి ఇతర నాయకుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు। ప్రజా పోరాటాలు కార్మిక హక్కుల కోసం రాజీలేని పోరాటాలు కొనసాగించాలని మహాసభల్లో నాయకులు తీర్మానం చేశారు। ఇటువంటి మహాసభలు అఖిల భారత స్థాయిలో మదురైలో ఏప్రిల్ నెలలో జరగబోతా ఉన్నాయి। రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి జిల్లాలోనే జరగబోతా ఉన్నాయి। జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డి జిల్లాలో ఈ మహాసభలు మొదటిసారి జరగబోతున్నాయి। यह महासभल ने जयप्रदानी जिला पार्टी श्रेणु तो श्रेयोभिलाष मेधावल कार्मिक वर्गम रईतांगम अंदर कृषि चेयरनि सहकारी विज्ञप्ति चेस्ना रेप जहीराबाद जगे सीपीएम पार्टी संगारेड्डी जिला महासभ में जिला प्रजलको अनेक समस्या चर्चिबो मुख्य कार्मिक कनीस वेतन समस्या अट्ला निर्वासी समस्या ఇక్కడ నిమ్జు పోరాటంలో పెద్ద ఎత్తున కూడా నిర్వాసితుల పక్షాన సిపిఎం కొట్లాడింది। ఇప్పుడు త్రిబులార్ పేరుతోటి చాలా చోట్ల కూడా భూములు మళ్ళీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది। వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేస్తా ఉంటే ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తా ఉంది। వాళ్ళ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది। ఈ ప్రజల పక్షాన కూడా సిపిఎం పార్టీ రేపు మహాసభలలో చర్చించి తగిన కార్యాచరణను మేము నిర్ణయించబోతున్నాం। అట్లాగే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి। ముఖ్యంగా వాళ్ళ మహిళలకు ఇస్తున్నటువంటి ఇస్తానని చెప్పినటువంటి 2500 ప్రతి నెల ఇవ్వాలి। ఇప్పటికి 10 నెలలు అయిపోయింది। ఒక్కో మహిళకు 25000 రూపాయలు ఇవ్వాలి। మరి ప్రభుత్వం తక్షణమే ఈ డిమాండ్ను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। అట్లాగే కౌలు రైతులకు వ్యాపార కార్మికులకు ఇస్తామన్నటువంటి రైతు బంధు ఇవ్వాలి। రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కూడా పెండింగ్ లో పెట్టారు। తక్షణమే రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం। అట్లాగే ఏవైతే సంగారెడ్డి జిల్లాలో మరి నీటి పారుదలకు సంబంధించిన అంశాలు ఉన్నాయో అవి అపరిష్కృతంగా ఉన్నాయి। ఆ నీటి పారుదలకు సంబంధించిన సమస్య మీద కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఈ కాలుష్య సమస్య కూడా తీవ్రంగా ఉంది। దాని కూడా ఈ ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి ఇట్లాంటి ముఖ్యమైన సమస్యలన్నీ కూడా ఇవాల రేపు మేము చర్చించబోతున్నాం। ఈ ప్రజల పక్షాన నిలబడి పోరాటానికి అవసరమైనటువంటి రూపకల్పన జరగబోతా ఉంది। ఇది ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల అంతే కాదు రాష్ట్రంలో వేలాది మంది గురుకుల విద్యార్థులు ప్రభుత్వం ఆ భవనాలకు రెంట్ కూడా చెల్లించకపోవడం వల్ల యజమానులు తాళాలు వేస్తే విద్యార్థుల భవిష్యత్తు రోడ్డుపాలైతా ఉంది। అయినా ప్రభుత్వానికి చిమ్మకుట్టినట్టు కూడా లేదు। రైతులకు రుణమాఫీ పూర్తిగా జరగలేదు। సగం మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు। రాష్ట్రంలో లక్ష కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వాళ్ళు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు। కేసులు రద్దు కావాలని ఎదురు చూస్తున్నారు। అసైన్మెంట్ భూముల కోసం పేదలు వ్యాపార కూలీలు ఎదురు చూస్తున్నారు। కనీస వేతనాలు ఇవి ఈ ప్రభుత్వమైనా ఇస్తుందని చెప్పేసి భావించిన కార్మికులకు నిరాశ ఎదురైంది। కనీసం నెలకు 26000 కనీస వేతనం నిర్ణయించాలని కార్మిక వర్గం కోరుకుంటా ఉంది। ఇట్లా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజానీకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు। ప్రభుత్వం ఈ 9 మాసాల్లో తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు కూడా పక్కన పెట్టింది। ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తిని పక్కన పెట్టి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పక్కన పెట్టి ఇప్పుడు హైడ్రా చుట్టూ మూసి సుందరీకరణ చుట్టూ తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। హైడ్రా పేరుతో మూసి సుందరీకరణ పేరుతో పేద ప్రజల మీద మధ్యతరగతి ప్రజల మీద పంజా విసురుతున్నారు। ఇది సరైంది కాదు అని సిపిఎం చెప్పదల్చుకుంది। ఇప్పటికైనా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించకుండా ప్రజా సమస్యల మీద దృష్టి సారించాలి। ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపాలని సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది। హైడ్రా విషయం గాని మూసి ప్రాజెక్ట్ విషయం గాని అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాతనే తుది నిర్ణయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నది। తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నీ చర్చించాలని సిపిఎం కోరుతా ఉంది। ప్రభుత్వం ఈ సమస్యలను గురించి ఆలోచించనట్టైతే ప్రజాస్వామ్యయుతంగా ఈ సమస్యల పరిష్కారం వైపు చూడకపోయినట్టయితే రానున్న రోజుల్లో ఉద్యమ బాట పట్టక తప్పదు అని చెప్పేసి ఎర్రజెండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది। జైరాబాద్ డివిజన్ పరిధిలో
నిమ్జ్ కావచ్చు, అట్లాగే అసైన్మెంట్ భూముల సమస్య కావచ్చు, ఫారెస్ట్ భూముల పేరుతో సమస్య కావచ్చు, బఫ్ ల్యాండ్ల పేరుతో భూమి కావచ్చు, అట్లాగే ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ ఇష్యూస్ మీద కావచ్చు, కార్మిక వర్గ సమస్యల మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు నిర్వహించినటువంటి జైరాబాద్ నియోజకవర్గంలో ఈ రోజు పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా మూడవ మహాసభలు జరుగుతున్నాయి, ఈ రోజు రేపు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రతి గ్రామంలో ప్రతి వ్యవసాయ కూలీకి ప్రతి చిన్న సన్నకారు రైతుకు ఈరోజు కార్మిక వర్గానికి కర్షకులకు అందరికి కూడా ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతుల లోపల వాళ్ళ సమస్యలు తీసుకొని సమరశీలమైనటువంటి పోరాటాలు తీసుకోవడం కోసం ఈ మహాసభలో చర్చించబోతున్నాం. అట్లాంటి ప్రణాళికలను గతంలోనే జైరాబాద్ డివిజన్ మహాసభ జరిగింది, ఆ మహాసభలో నిర్ణయాలు చేసినాం, వాటన్నిటి కోసం కూడా పోరాటాలు చేస్తాం. ఆ రకంగా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎర్రజెండా పార్టీని సిపిఎం పార్టీని ఆదరించాలని చెప్పేసి అని ఈ మహాసభ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.